జగన్ ప్రస్తావన లేకుండా తొలిసారి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ తరహాలో ఒరిజినల్ పిసిసి చీఫ్ తరహాలో షర్మిల స్టేట్మెంట్ ఇచ్చింది తొలిసారి అని చెప్పాల ఒక ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతో మరోవైపు వాతలు పెడుతుంది ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం వంటి ఇదే మరి ఉచిత్ సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కు పిండి అదనంగా వసూలు చేసేది ఆరు వేల కోట్లు ఇంకా మూడు వేల కోట్లు ప్రజలపైన అదనపు భారం పడుతుంది కదా దీపం రెండు కింద పిలుగులు పక్కన పెడితే కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటం ప్రభుత్వం నింపేది కాదు చీకట్లు ప్ర కూటం ప్రభుత్వం నింపేది కారు చీకట్లు గత వైసీపీ చేసిన పాపమే ఇదని ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని బిల్లుల వసూలకు అనుమతి ఇచ్చింది ఏపీఆర్సీ తప్ప మేము కాదని చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరొకటి కాదు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిందని తాము అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా అదన భారం మోపమని అవసరమైతే ముప్పై ఐదు శాతం ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచితే మీరు మొదలుపెట్టారు కదా మీకు వాళ్ళకి ఏంటి తేడా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల ప్రజలపై భారం మోపితే మీరు కూడా భారం మోపడం మొదలుపెట్టారు కదా మీకు వాళ్ళకి ఏంటి తేడా ఆరు వేల కోట్ల ప్రజలపై మోపడం భావ్యం కాదు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా సాయం తీసుకురండి ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల ఐదున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తోందని ప్రకటించారు ఇందులో వైసీపీ ప్రస్తావన ఎస్ వైసీపీ ప్రస్తావన జగన్ని ప్రత్యేకించి నిందించడం అనేటటువంటిది కాకుండా వైసీపీ ప్రభుత్వం అందులో తప్పేం లేదు